హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో ఉచితంగా కొందరికి అయితే కనుక బస్ పాస్లు అయితే ఇవ్వబోతున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాము. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో కొంతమందికి అయితే కనుక ఉచిత బస్ పాస్ అయితే కనుక ఇవ్వబోతున్నారు. ఎవరికి ఏంటి ఈ ఉచిత బస్ పాస్, ఎవరికి వర్తిస్తుంది ఏంటి అనే వివరాలు చూసుకున్నట్టయితే, ఉచిత బస్ పాస్ మంత్రి విడదల రజని, రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కింద 10,000 పొందుతున్న వ్యాధిగ్రస్తులందరికీ కూడా ఉచిత బస్ పాసులు అందించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సికెల్సెల్ ఎనీమియా, తలసేమియా వంటి రోగాలతో బాధపడే వారందరికీ దీనివల్ల ప్రయోజనం ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ఐబ్రెస్ట్ అనే పథకం ద్వారా మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ప్రయోగాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని క్యాన్సర్ ఆసుపత్రిలో 5% పడకలను పాలిటివ్ కేర్ బాధితులకు చికిత్సను అందించేందుకు కేటాయించాలని పేర్కొన్నారు. విశాఖలోని హోమీబాబా క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నడిచే క్యాన్సర్ గ్రిడ్కు క్యాన్సర్ చికిత్సను అందించే ఆసుపత్రులు అనుసంధానమయ్యేలా చూడాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం తాగునీటి ప్రాజెక్టుతో పాటు పలాసలోని కిడ్నీ కేర్ సెంటర్ను కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు. సో ఎవరైతే ఈ యొక్క 10,000 రూపాయలు ఆసరా పింఛన్ పొందే వ్యాధిగ్రస్తులందరికీ కూడా ఉచితంగా బస్ పాస్ అయితే ఇవ్వనున్నారు, వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్న ఇబ్బందులు లేకుండా ఉచిత బస్ పాస్ అయితే కనుక వాడుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక ఈ పాసులు కావాలన్నట్లయితే మీ దగ్గరలో గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించినట్లయితే మరిన్ని వివరాలు అయితే తెలియచేయడం జరుగుతుంది. వీడియో తప్పకుండా లైక్ చేయండి, మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.